మామగారి వరసే అర్థం కాకుండా ఉందే కూడలంటే అలసే పిచి ఎక్కించేస్తుందే అత్తగారి మాట చూస్తే వాళ్ళు మండులే మామగారి మాట చూస్తే బిపి వచ్చేలే హై బిపి వచ్చేలే ఆహా అత్తగారి ఆరళ్ళు అత్తగారు కోడల మీద చేయించే అజమాయేషి పెట్టే క్యూటు క్యూటు టార్చర్ ఇవన్నీ ఓకే మరి కోడళ్ళ మీద మామగారుల మూలుగుళ్ళు చెప్తా ఇప్పుడు చెప్తా సొరకాయ పప్పులోకైతే ఇంత కూర అయితే ఇంత పచ్చడి అయితే ఇంత సైజులో ఆయన చెప్పినట్టుగా తరిగి వంట చేయాలి ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా సరే అరవడు కోపడు ఒక మాట కూడా డైరెక్ట్గా అరడు ఆ పూట తినకుండా మాడి నీరసం తెచ్చుకొని అంతా నీరసానికి నేనే కారణం అందరూ నారా మాటలు ఇంటున్నా అప్పుడు కూడా ఒక బోడీ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ పెట్టి మొత్తం యూట్యూబ్ సిరీస్ చూస్తూ ఉంటాడనమాట జరిగేదంతా నడిపించేది ఆయన తిట్లు పడేవి నాకు కోడళ్ళని ఇష్టం వచ్చినట్లు పీక్కు తినే అట్టగారులది శాడిజం అని అంటాం మనం కానీ ఇట్లా మ్యాక్సిమం ఒక మాట కూడా మాట్లాడకుండా కోడళ్ళని హరాస్ చేసే మామగారులది మహమ్మారిజం పొద్దునే ఏదో పెద్ద పరు ఉన్నట్టు స్నానం చేస్తే అరే కుర్చీలో కూర్చొని మొత్తం తతంగ ఆ కుర్చీలోంచే కూర్చొని నడిపిస్తారు కుర్చి మొడతబెట్టి పక్కన పడేయాలనిపిస్తూ ఉంటుంది కోడళ్ళు చేసిన వంటలకేమో వంకలు పెడతారు అసలు కోడళ్ళని చూస్తేనే చాలు ఒక విధమైన కడుపు మంటతోటి యాసిడిక్ రియాక్షన్స్ తోటి బర్నింగ్ సెన్సేషన్స్ తోటి రగిలిపోతూ ఉంటారు ఈ అత్తగారు విడిగా మామగారులతోటి పోట్ల గిత్తంలాగా కలిసి పోట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈ కోడళ్ళని హింసించడంలో మాత్రం వీళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఇలసాటి లేని జటల హైదరాబాద్ సికింద్రాబాద్లా కలిసిపోతాను అరే బయటికి అనుకుంటే చాలు ఎక్కడికి పోనీరే ఎక్కడికమ్మా చెప్పు లిస్టు రాసి ఇవ్వు లేదా ఫోన్లో వాట్సాప్ చెయ్యి లిస్టుది నేను బయటికి వెళ్ళి పట్టుకొస్తానంటారు బయటికి అడుగు పెట్టనివ్వరు ప్రతీది లిస్టులు రావడం ఆయన తీసుకొచ్చేయడం లిస్టులు రాయడం ఆయన తీసుకొచ్చేయడం ఇంకా ఈ డెలివరీ యాప్లు వచ్చిన తర్వాత కథ వేరే లెవెల్ అనుకో చెప్పడానికి ఐదు పది నిమిషాలు సరిపోతుంది పద్ధతి పద్ధతి అంటారు మధ్యాహ్నాలు ఒక ఐదు నిమిషాలు కూడా నడు ఎవరు ఇప్పుడు కూడా ఆ జంట టెన్ వాకింగ్కి వెళ్తే ఇదిగో ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు ఎప్పుడూ కూడా పనిచేస్తూ యాక్టివ్గా ఉంటే బాడీ చాలా యాక్టివ్గా ఉంటుందని తాబీగా తిండి కూర్చొని సలహాలు ఇస్తుంటారు సలహాలు అరే చిడ్ అంటూ మా ఆయనని ఇప్పటి కూడా చక్కరేసుకుని తిరుగుతానంటారే మంచిది గోరుముద్దలు కూడా తిరిపించమంటాను నేను ఈయన సోకులకి అవుట్ సైడ్ ఫుడ్ పూర్తిగా బారడమ్మా ప్రతిరోజు ఏవైనా సరే ఇంట్లోనే శుభ్రంగా వండుకొని మింగాలి కాదుకూడదని పిండ్ల పుణ్యమానో ఇంకేదైనా ఫ్రెండ్స్ వల్ల కజిన్స్ వల్ల బయటికి రెస్టారెంట్స్కి వెళ్ళే మహద్భాగ్యం కలుగుతుంది కదా ఆ భాగ్యాన్ని కూడా ఈయన పీక్కు తినేస్తాడనమాట ఈయన కోసం సపరేట్గా ఫుడ్ చేసి పార్సిల్స్ చేసి ఈయన మాతో తోడుగా వస్తూ ఉంటే రెస్టారెంట్లకి మేము ఆ ఫుడ్ పార్సిల్స్ కూడా తీసుకెళ్ళాలి కూర్చొని మాతో తింటుంది అందుకే ఆదివారమైన చివరికి గ్రహణమైనా సరే ఈయన కోసం వంట చేయాలి కానీ ఇదే ఈ నో ఫుడ్ రూల్ని ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు సోలోగా వెళ్ళి లేదా మా అత్తగారితో ఇలా సాటి లేని జంటలా వెళ్ళి బ్రేక్ చేసి వచ్చేస్తూ ఉంటారు వెళ్ళి అక్కడ మెను బాగుంటే చూసి గబగబా తినేసి వచ్చేస్తూ ఉంటారు ఈయన పెట్టిందే రూల్ చేసిందే శాసనం చెరిపిందే రేస మాకు పెళ్ళైతే మాకు ప్రైవసీ కోసం కొత్త జంటని చక్కగా ఇంట్లో పెట్టి ఇంట్లో హెల్పర్ని కూడా పెట్టి అన్ని బాధ్యతలు నా చేతిలో పెట్టి నెచ్చినేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ట్రిప్పులు అప్పుడు మొదలైన వీళ్ళిద్దరు ట్రిప్పులు ఇప్పటికీ ఎన్నేళ్ళైనా ఆగవే కొనసాగుతూనే ఉంటాయే పొద్దునే బాధ్యతగా లేచి వంట చేసిన రోజుల్లో ఏమో అసలు ఆకలేయట్లేదు ఇప్పుడే ఎందుకు చేసేసావు కాస్త ఆగి చేయొచ్చు కదా నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేసేస్తావా పని అయిపోతుందని ఇలా పని తప్పించుకుంటావా అని మాట్లాడతారు సరే లేవకుండా వంట చేయకుండా తాపీగా రోజు మొదలు పెడదామన్న రోజున అరిటరిచే ఆకళ్ళు వేసేస్తూ ఉంటాయి బావురు 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 అంటూ ఉంటారు ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వంట చేసి పెట్టిన రోజున సాయంత్రం దాకా తినకుండా ఆ తర్వాత తిని మరునాటిది పెట్టారు పాచిపోయినది పెట్టారు మురిగిపోయినది పెట్టారు అని మాటలు ఒకటి అసలు ఇట్లాంటి మామగారులని అత్తగారులని భరించే కోడళ్ళకి మామూలు సహనంతో పాటు ఒక ఎక్స్ట్రా ఏఐ పవర్ కూడా ఉండాలి సదరు వీళ్ళ పొట్టల్ని ఇట్లా తట్టి వాళ్ళతో మాట్లాడి ఆ పొట్టలకి ఎప్పుడు ఆకలిస్తుందో కనుక్కొని అప్పుడే వేడివేడిగా వడ్డి వీళ్ళకి పెట్టి ఆ రక గిన్నెలు కడుక్కోవాలి బార్యడు పొద్దెక్కినా వీళ్ళు నిద్రలు లేవరు కానీ మేము మాత్రం పొద్దునే స్నానాలు చేసేసి ఎప్పుడు ఇలా ఆనందంగా వీళ్ళ ముందు ప్రశాంతంగా నవ్వుకుంటూ తిరుగుతూ ఉండాలంటారు వీళ్ళ బిహేవియర్లతోటి మా ప్రశాంతతలను హరించేసే ప్రోగ్రామ్స్ పెట్టేసుకొని బెల్ట్లు బిగించుకుంటారు కానీ మేము మాత్రం హాయిగా నవ్వుతూ చకచకా పనులు చేసుకుంటూ ఆహా ఇదే కదా స్వర్గసీమ అనుకుంటూ ఉండాలంటారు ఇది ఎక్కడ న్యాయం వేసే కోడళ్ళని మామగారులు అత్తగారులు కనీసం మనుషుల్లా కూడా చూడరు కానీ కోడళ్ళు మాత్రం వీళ్ళరట కలియుగ ప్రత్యక్ష దయ్యాలుగా భావించి సేవలు చేసి ఇదిగో కాళ్ళు గడిగి నీళ్లు నెత్తి రేసుకొని తరించాలట పరితపించాలట మా అమ్మ నాన్నల్ని మా తరఫు వాళ్ళని క్రిమకీటకాల కన్నా హీనంగా చూస్తారు వీళ్ళ తరఫు వాళ్ళని దూరపు దూరపు చుట్టాలని వేలు విడిచినా కాళ్ళు విడిచినా చుట్టాలని కనీసం వీళ్ళ పాలేర్లకు కూడా మా వాళ్ళు పట్టు పరుపులు వేయాలని నిస్సిగ్గుగా నిర్లజ్జగా కోరుకుంటారు వీళ్ళ కొడుకు గుమస్తా పని చేసినా వీళ్ళకి ఎంతో గొప్ప తప్పులేదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆ గొప్ప ఉండాలి కానీ కోడళ్ళు కంపెనీలకి హెడ్ అయినా కోడళ్ళని చూస్తే వీళ్ళకి కంపరమే ఆ సదరు కోడళ్ళు కాపురం చేయటానికి మిగిలినవి తిన్నవి కడుక్కోవడానికి తప్పితే ఎందుకు పనికిరారని వీళ్ళ ఫీలింగ్ అత్తగారులలోనే కాదండి అర్థం పర్థం లేకుండా ఎందుకు అంటున్నారో ఎందుకు తిడుతున్నారో ఏ మాట అంటున్నారో కోడళ్ళని కనీసం విచక్షణ లేకుండా అనుకుంటూ పోతూ ప్రతిరోజు కోడళ్లకు ప్రత్యక్ష నరకం చూపించే మామగారులకు కూడా ఎంతో శాడిజం సారీ వెరీ క్యూట్ శాడిజం ఉంటుంది అది ఇంకెవరికి అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఆ శాడిజంని భరించే కోడళ్ళు ఉంటారే అదే ఖైమా అయిపోతున్న కోడళ్ళు వీళ్ళకి మాత్రం కళ్ళ ముందే కలియుగాంతం కనిపిస్తూ ఉంటుంది మరి ఏం చేయాలి దీనికి ఏమిటి సొల్యూషన్ జీవితాంతం ఇది భరించగలుగుతామా భరిస్తే భరిస్తారేమో వీలు అవ్వదు అని అనుకుంటే ఇట్లాంటి మామగార్లకి అత్తగారులకి ఫర్ దట్ మ్యాటర్ సమాజానికే ఎదురు తిరిగి నిలబడి మన సేఫ్టీ అండ్ శానిటీ మనమే కాపాడుకోవాలి ఈ భార్యల కోసం భర్తలు నిలబడతారు నా భర్త నా కోసం ఫైట్ చేస్తాడు నిజ జీవితంలో పాజిబుల్ కాకపోవచ్చు ఎందుకంటే ఆ భర్త అదే ఈ చింటూలు చిన్నులు నాని నాన్నలు వాళ్ళ కోసమే నిలబడలేరు ఇక ఈ పెళ్ళాల కోసం వీళ్ళే నిలబడతారు అందుకే వాళ్ళ మీద అంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు తప్పనుకున్నా సరే తిట్టుకున్నా సరే మన మనసు బాధపడుతోంది మనం బాధపడుతున్నాం అని అనుకునే కోడళ్ళు ఖచ్చితంగా మీకోసం మీరు నిలబడండి చెప్పారే కదా తెలిసేది చెప్పడం మొదలు పెట్టండి నన్ను ఎవరూ పిలుస్తున్నట్టున్నారు మామయ్య వస్తున్నా